ప్రస్తుతం ఆప్షన్స్ లేవు, రియాక్షన్స్ వల్ల ఒరిగేది లేదు. తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే ఛాన్స్ ఆ పార్టీ ముందు ఇప్పుడు కనిపించట్లేదు. ఒక పక్క ప్రాంతాల వారీగా అభివృద్ధితో, మూడు రాజధానుల ఏర్పాటుతో 13 జిల్లాలను మరింతగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పాలనా వికేంద్రీకరణ నిర్ణయంతో జగన్ ప్రభుత్వం అన్ని ప్రాంతాల నేతల నోర్లను నొక్కేసింది. తెలుగుదేశం పార్టీలో ఉన్నా సరే తమ ప్రాంతం అభివృద్ధి కాదు అనలేక, తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే వద్దు అని అనలేక, పార్టీ తరపున పోరాటం చెయ్యలేక మౌనంగా ఉండిపోయారు చాలామంది తెలుగుదేశం పార్టీ నేతలు. అది ఒక్క ఉత్తరాంధ్రలోనే కాదు, రాయలసీమలోనే కాదు, మొత్తం 4 రీజియన్లు, అంటే జీఎన్ రావు కమిటీ చెప్పిన 4 రీజియన్లు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల అదే పరిస్థితి. ఒక్క కోస్తాలో ఆ 2 జిల్లాల్లో మినహాయిస్తే, కృష్ణా గుంటూరు జిల్లాల్లో మినహాయిస్తే. సో ఇదే టైంలో అసలు చంద్రబాబు గారి ముందున్న ఆప్షన్ ఏంటి అంటే, గత కొద్ది రోజుల క్రితం వెనక్కి వెళితే గనక చంద్రబాబు గారి ముందు ఒకే ఒక ఆప్షన్ ఉంది, అది కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కలిసి నడవడం. తాజాగా రాయపాటి సాంబశివరావు గారు కూడా అదే చెప్పారు, బీజేపీతో కలిసి నడవాల్సిన టైం వచ్చింది, మేమందరం కలిసి, సీనియర్లు అందరం కలిసి ఒక సూచన చేస్తాం చంద్రబాబు గారికి అని చెప్పి రాయపాటి సాంబశివరావు గారు మాట్లాడడం జరిగింది. కానీ అలాగనే చంద్రబాబు గారికి బీజేపీతో కలిసి నడవకూడదనేం లేదు, కలిసి ఛాన్స్ ఇస్తే మళ్ళీ కలుద్దామనే ఉద్దేశంతో ఆయన కూడా ఉన్నారనేది మొన్నటి వరకు ఉన్న పరిస్థితుల సారాంశం. కానీ అంటే మొన్నటి వరకు, గత కొద్ది రోజుల వరకు తెలుగుదేశం పార్టీ ముందు ఉన్న ఒకే ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఆప్షన్, ఒకే ఒక్క చాయిస్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ తెలుగుదేశం జెండా రెపరెపలాడాలన్నా, మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ఒక దారి వెతుక్కోవాలన్నా, ఒక బాట ఏర్పాటు చేసుకోవాలన్నా ఖచ్చితంగా మరోసారి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడమే. అయితే ఉన్న ఆ ఒక్క ఆప్షన్స్ను కూడా, ఆ ఒక్క ఆప్షన్ను కూడా ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొత్తం ఆ దాన్ని గాల్లో దీపంగా మార్చేశారు, కంప్లీట్గా కనబడకుండా చేశారు. ఆ ఆప్షన్ మొత్తం ఇప్పుడు ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. ఒక్క నిర్ణయంతో, ఒక్క పొత్తు అనే మాటతో, ఒక్క కూటమితో, భారతీయ జనతా పార్టీతో జనసేన పెట్టుకున్న కూటమితో తెలుగుదేశం పార్టీ ముందు ఉన్న ఆప్షన్ మొత్తం లేకుండా పోయింది. భారతీయ జనతా పార్టీకి కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే ఒక చరిష్మా ఉన్న నాయకుడు, ఒక అగ్రెసివ్ లీడర్, ఒక చాలా కొన్ని ఆంధ్రప్రదేశ్లో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఒక పవర్ స్టార్, ఇప్పుడు ఎప్పుడైతే ఒక మంచి సినీ గ్లామర్ ఉన్న నాయకుడు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీకి ఒక కీ రోల్గా మారిపోయాడో, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కూడా తెలుగుదేశం పార్టీ అవసరం లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేది లేదు భవిష్యత్తులో అనేది ఖరాఖండిగా భారతీయ జనతా పార్టీ తేల్చి చెప్పేసింది. అంటే తెలుగుదేశం పార్టీ ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ కూడా పూర్తిగా కనుమరుగైపోయింది. ఇక నో ఛాన్స్, నో చాయిస్. తెలుగుదేశం పార్టీ ఇక నుంచి ఏం చేయాలన్నా సింగిల్గానే చేయాలి. ఎలా రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, భవిష్యత్తులో జరిగే సాధారణ ఎన్నికల్లో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ సింగిల్గా వెళ్ళి సింగిల్గా విజయం సాధించే అవకాశం ఉందా అంటే, ఉన్న 22 మంది ఎమ్మెల్యేల్లోనే రేపు ఈ 4 ఏళ్ళు పూర్తయ్యేసరికి నెంబర్ సింగిల్ డిజిట్కి వచ్చేస్తుందా, ఆ డబుల్ డిజిట్ ఉంటుందా, అసలు ప్రతిపక్ష హోదా ఉంటుందా ఉండదా అనేదే అనుమానం. ఇలాంటి నేపథ్యంలో ఒంటరి పోరాటం చంద్రబాబు గారికి ఎంతవరకు కలిసిస్తుంది? రాజకీయ వారసుడిగా ఉన్న నారా లోకేష్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కానీ, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంలో కానీ ఎంతవరకు సహకరిస్తారు? ఆయన రాజకీయ చతురత, ఆయన రాజకీయ నిర్ణయాలు తెలుగుదేశం పార్టీకి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి కలిసి వచ్చే విధంగా ఉంటాయా లేదా? ఉన్న ఒక్క ఛాన్సు కోల్పోయేలాగా చేసిన పవన్ కళ్యాణ్ కూడా ఒక రకంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి శత్రువుగా మారితే, తెలుగుదేశం పార్టీకి శత్రువుల సంఖ్య, ప్రత్యర్థుల పార్టీల సంఖ్య పెరిగితే, ఆ ప్రత్యర్థుల నుంచి వచ్చే ఎదురు దాడిని ఎదుర్కొనే శక్తి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దగ్గర ఉందా లేదా అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు రాజకీయాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ఒక ఆసక్తికర అంశమే. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా
వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.